Andarke namaskara samajika basu yatra perita basulo prayanistunna vallu mantrula dunnapotula ani mimmalni sootiga prashnistunna meeru mantrulaithe ivala rashtramlo tufaan valla nashtapoyinatvanti రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతు సమస్యలు కనుక్కొని రైతులకు నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమంలో మీరు ఉండాలి. కానీ మీరు బస్ యాత్ర పేరిట గ్రామాల్లోకి వెళ్ళి దండుపేలం గ్యాంగ్లాగా మీ వాలంటీర్లతో అసలుకే లాసిపోయి పంటలు నష్టపోయి రైతు కూలీలకు పని లేక రైతులు నష్టపోయి అలో లక్షణ అని బాధపడుతుంటే మీ వాలంటీర్లను పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీకు వచ్చే పథకాలు రావు మీటింగ్కి రాకపోతే అని ఇప్పుడు ఈ రోజుల్లో మీటింగ్ పెట్టడం అనేది చాలా దురదృష్టం. మీరు మనుషులైతే ఆ పని చేయరు. మనుషులైతే కన్నీటి విలువ తెలిసిద్ది. ఇవాళ నిన్న మీరు పెట్టినటువంటి బుచ్చిరెడ్డిపాలెంలో ఏంటండి అక్కడికి వెళ్ళి ఏ రైతునైనా పరామర్శించారా? ఏ రైతునైనా ఎంత పంట నష్టం వచ్చిందని అడిగారా? ఏ రైతు కూలీ బాధ అన్న విన్నారా? ఇవాళ మీరు ఆ రైతు కూలీల్లోకి మీకు పని లేకపోతే ఏంటని బాధ విన్నారా? మీరు వినకుండా దొన్నపోతులు రాష్ట్రం ఏమైపోయేయండి, దేశం ఏమైపోతాయండి, రైతులు ఏమైపోతాయండి, మనుషులు ఏమైపోతాయండి, దొన్నపోతులకు పట్టదు. అలాగే ఈ మంత్రులు దొన్నపోతులకు వ్యవహరించి వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా బస్ యాత్ర పెడుతున్నారు. ఇవాళ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయా వైసీపీయా? తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు ప్రజల వద్దకు వెళ్ళి ఎవరైతే పంట ఎక్కడైతే నష్టపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది. ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? తాడేపల్లి ప్యాలెస్లో ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, నువ్వా రైతుల్ని రైతులు మావాళ్ళని చెప్పుకునేది? నువ్వా బీసీల్ని మా బీసీలు అని చెప్పేది? నువ్వా ఎస్సీల్ని మా ఎస్సీలు అని చెప్పేది? నువ్వా మైనార్టీలని మా మైనార్టీలు అని చెప్పేది? నీదంతా మోసపూరితమైనటువంటి రాజకీయం. ప్రజల కష్టాల్లో ఉంటే పైశాచిక ఆనందంతో తాడేపల్లి ప్యాలెస్లో నవ్వుతూ పబ్బి గేమ్ ఆడే మనస్తత్వం ఇది. ఇవాళ రైతుల కష్టాల్లో ఉండి నానా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రం మొత్తం నువ్వు ఆ బీసీ మంత్రుల్ని బస్ యాత్ర పేరిట పంపించావంటే పంపించడానికి నీకన్నా బుద్ధి ఉండాలా, వెళ్ళడానికి వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా? ఇది బుద్ధి లేకుండా చేసే యాత్ర. ఇవాళ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తుఫాను మొదలైన కాంచి, తుఫాన్ అని టీవీలో చెప్పిన కాంచి, తుఫాన్ అని ప్రెస్సుల్లో వచ్చిన కాంచి మా పార్టీ యంత్రాంగాన్ని ఎలక్ట్ చేశారు. ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి సిటీల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పల్లెలకు పంపేయడం జరిగింది. అధికారంలో ఉండి కూడా నువ్వు అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు, నేను అధికారంలో ఇన్ని రోజులు ఉంటాను ఇంకా అయిపోతుంది, నా పరిస్థితి అయిపోతుంది అని. అంతేగాని ప్రజలకు మేలు చేద్దామనే పరిస్థితిలో లేడు. నేను దిగిపోవడం ఖాయం. ఎప్పుడు వెళ్ళా ఎన్నికలు, ఆ ఎన్నికల తేదీలు అంటే నేను ఇన్ని రోజులు ఉంటాను అని ఫ్రస్ట్రేషన్లో ఇవాళ రైతులు పడినటువంటి కష్టాలు అతనికి తెలియట్లేదు. బాబు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను పరామర్శించడానికి నీకు టైం లేదు, ఒక్కసారి వచ్చిపో మెరుపు తీగ అని రైతులందరూ కూడా నిన్ను పిలుస్తున్నారు. ఎందుకు నువ్వు రైతులంటే నీకు వ్యతిరేకం? అసలు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ బాగుండకూడదు, వ్యాపారులు బాగుండకూడదు, ఆ కూలీలు బాగుండకూడదు, భవన కార్మికులు బాగుండకూడదు. అసలు నీ పాదమే ఐరన్ పాదం. నువ్వు రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి
మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జనజీవనం బయట నడవడానికి లేదు. అంటే నీ పాపం అలాంటిది. ఇంకొక మూడు నెలలు ఉందనగా మొత్తం రైతులు మొత్తం నాశనం అయిపోయినట్టు తుఫాన్ వచ్చింది. అసలు నీ ప్రభుత్వంలో ఒక్కరు బాగున్నారని చెప్పు, ఇదో వీళ్ళు బాగున్నారు అని చెప్పు. అలాగని చర్చకు వస్తావా నువ్వు? వస్తే ఏం చెప్తావు నువ్వు? పెద్దిరెడ్డి బాగున్నాడు, విజయసాయి రెడ్డి బాగున్నాడు, సుబ్బారెడ్డి బాగున్నాడు, సత్యల రామకృష్ణారెడ్డి బాగున్నాడు, ఇంకో రెడ్డి బాగున్నాడు, ఇంకో ఆ రెడ్డి బాగున్నాడు, ఈ రెడ్డి బాగున్నాడు అని చెప్తావు తప్ప ఒక్క వ్యక్తి బాగున్నాడని చెప్పగలవా? ఒక్క పరిశ్రమలు బాగున్నాయని చెప్పగలవా? భవన కార్మికులు బాగున్నారని చెప్పగలవా? వస్త్ర వ్యాపారులు బాగున్నారని చెప్పగలవా? ఏ వ్యాపారులు బాగున్నారని చెప్పగలవు? రైతులు బాగున్నారని చెప్పగలవా? ఇవాళ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు చెప్పండి. వ్యవసాయ శాఖ మంత్రి ఈ రైతుల పట్ల రైతులు నష్టపరిహారం రైతులు మునిగిపోతే ఇవాళ ఆటల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం పోయి వాలంటీర్లు బెదిరించి జనాలు తీసుకొస్తే వాళ్ళకి మీటింగ్లు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు ఎత్తి నమస్కారం, ఏదో నీ పదవి ఇచ్చాడు, నిన్ను ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నేను ఉద్ధరించాడా, బీసీలు నేను ఉద్ధరించాడా, బడుగు బలహీన వర్గాలు నేను ఉద్ధరించాడా అని నీకు పదవి ఇస్తే ఉద్ధరించినట్ట. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా నీ ముద్ద నిద్ర వదులుకో. నీ తాడేపల్లి ప్యాలెస్లో నీ ఇడుపుల పాయిలో దాచినటువంటి డబ్బుని ఇప్పటికైనా తీ బయటికి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా నీ డబ్బన్నా తీయి, నీవు దోచిన లక్షల కోట్ల రూపాయలు తీ బయటికి తీ. అందులో 10% నువ్వు దోచుకున్న డబ్బులో 10% ఇవాళ నష్టపరిహారం కింద నువ్వు రైతులకు ఇస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఎందుకు నీ ఒక్కడి తినడానికి ఎంత డబ్బు అవసరమా నీకు? ఇన్ని లక్షల కోట్లు నీకు అవసరమా? ఇవాళ రాష్ట్రంలో అందరూ బాధలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అప్పులు చేసి పంట పండించుకుంటే నాశనం అయిపోతే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు అంటే నీ గురించి ఏం చెప్పాలి? అసలు నీ గురించి ఏం చెప్పాలి చెప్పండి. బస్సు యాత్రలు వెళ్తున్నటువంటి ఈ దున్నపోతులు ఏం చెప్తున్నారా మీరు చెప్పండి? మంత్రులు అనే దానికంటే దున్నపోతులు అంటే కరెక్ట్ వెళ్ళినాయి. చెప్పండి మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గాలిలో వెళ్ళి చూసేస్తాడా? చంద్రబాబు నాయుడు గారిని మాట వస్తే వయసు గురించి చెప్తారు కదా. ఆ వయసులో ఆయన 3 రోజులు తిరిగాడు కదా, నైట్ అక్కడే నిద్రించాడు కదా. మీ వాడు ఏం చేస్తున్నాడు? తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతాడు. ప్రజలు కూడా తిరగబడాలి. ఏదో వాలంటీర్లు వచ్చి పిలిచారు మన ఏటీలు కట్ చేసేది, ఏది ఎవరికి కట్ చేసినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో అన్నీ ఇస్తాం. విశాఖ భూములు ఎక్కడెక్కడ కబ్జా చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆ భూములు కూడా ఎరక్కిస్తాం. ఎవరు భయపడకండి, నిలదీయండి ఈ దున్నపోతుల్ని. వీళ్ళు మంత్రులు అనే కంటే దున్నపోతులు. రాష్ట్రంలో రైతులు బాధపడుతుంటే వాళ్ళ సామాజిక బస్సు యాత్ర పేరిట వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి యాత్రల్ని దిగ్విజయం చేయడానికి రైతుల్ని రైతు కూలీలని బెదిరించి భయపెట్టి ఆ యాత్రకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారంటే వీళ్ళు మంత్రులు కాదు దున్నపోతులు. ప్రజలు నిలదీయండి వీళ్ళని. ఎందుకు వచ్చారా మీరని? ఏం చేస్తున్నారు మీరు? పల్లెల్లోకి వచ్చి పొలాలను పరిశీలించకుండా మీటింగులు చెప్తారా? జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి ప్రభుత్వానికి. కనుక అతను ఫ్రస్ట్రేషన్లో ఉండి బయటికి రాలేకపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే తాడేపల్లి ప్యాలెస్లో దాచుకున్న డబ్బు, అలాగే ఇడుపులపాయలో భూమిలో దాచుకున్న డబ్బు కూడా ప్రజలు దండయాత్రకు వెళ్ళి, ప్రజలేమో ఆషామాష కాదండి, అమాయకులేం కాదు ప్రజలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి
ఆ పనులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినటువంటి లాస్కి ప్రతి ఒక్క వ్యక్తి కూడా లాస్ పోయాడు. ఆఖరికి మీకు కూడా జీతాలు తగ్గినాయి, ఇది తగ్గినాయి, మీకు కూడా ఏడు లేవు, ఇది లేదు, ఏమి లేవు. ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం పనిచేసేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి బంధువులు లేదా వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక 10 మందికే చెప్పాను కదా, విజయసాయిరెడ్డి, అయోధ్య రామరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాబట్టి ఇప్పటికైనా సరే మీరు దొన్నపోతులు కాదు బాబు, మీ మంత్రులవే అంటారా, బస్సు యాత్ర ఆపండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, నష్టపరిహారం ఎంత నష్టపరిహారో చూడండి, ప్రభుత్వానికి ఆర్గ్యుమెంట్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్నాళ్ళు పాపాలు చేశాం, ఇన్నాళ్ళు మీరు పాపాలు చేశారు, మీ పాపాల్లో మేము కూడా భాగస్వాములు అయ్యాం మీ మంత్రివర్గంలో ఉన్నందుకు, కనీసం దిగిపోయేటప్పుడన్నా వీళ్ళకి ప్రభుత్వం తరపున మీరు దోచుకున్న డబ్బుల్లో ఒక 10% డబ్బులు అయినా సరే వాళ్ళకి ఇస్తే మన పాపాలకి ఎంతో కొంత పరిహారం చెల్లించినట్టయితేనే మీకు దమ్ముంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పండి, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మాత్రం జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెబితే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని తెలియజేస్తున్నా. రైతులకండి, నష్టపోయిన రైతులండి, వాళ్ళ పంట పొలాలు నష్టపోయి రైతులందరూ నష్టపోయి అలో లక్షణాలు ఉంటే, కూలీలకి రైతు కూలీలకి పని లేకుండా ఉంటే వాళ్ళు ఏంటండి? సాక్షాత్ వ్యవసాయ మంత్రి సామాజిక బస్ యాత్రలో పాల్గొంటాడండి. తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులకి జరిగినటువంటి నష్టం మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశాడు, ఏ జగన్మోహన్ రెడ్డి చేతులు లేవా లేఖలు రాయడానికి, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా, అసలు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు వీళ్ళకి బీసీలు అంటే పడదండి. మా తమ్ముడు పల్లా సీను పార్టీ అధ్యక్షుడు, ఆయనేమో ఈ తెలుగుదేశం పార్టీ గురించి కనీసం విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో చేరమన్నా నేను చేరని పో అన్నాడు. ఆయన ఆస్తులను కొల్లగట్టాడు, వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేశాడు, వాళ్ళ ఆస్తులు ఆ కాంప్లెక్స్ ఉంటే పగల కొట్టాడు. అయినా ధైర్యంగా ఒక బీసీగా నేను లాయల్గా నేను చంద్రబాబు గారు అంటే ఉంటానంటే నిన్న నుంచి ఆయన పార్టీ మారుతున్నాడని ఆయన మీద ఫేక్ వీడియోలు అది ఎన్ని ఫేక్ వీడియోలు ఎన్ని ఎన్ని కావాలని ఫేక్ వీడియోలు చేస్తున్నారు వీళ్ళు. అసలు ఎలాగుందంటే మీకు వైసీపీలో నిన్న మొన్న నుంచి రాజీనామా చేస్తున్నారు అందరూ. ఆ రాజీనామా డ్రామాలని వాళ్ళు జనాల దృష్టి మళ్లించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు ఆడటంలో పెద్ద గనుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా ప్రతిపక్షంలోంచి అధికార పార్టీలోకి వెళ్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాగుంది, నీ నాయకత్వం బాగలేదని అధికార పార్టీలోంచి ప్రతిపక్ష పార్టీల్లో రెండు సంవత్సరాలు ఉన్నానుగా అధికారాన్ని వదులుకొని నెల్లూరులో 4 ఎమ్మెల్యేలు చేరారు. అంటే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎలాంటిదో. అందుకనే ప్రజల ముక్త కంఠంతో సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నారు. థ్యాంక్ యూ అండి.